మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసైన్మెంట్ భూములని ఒక్కసారైనా నోటీస్ పంపారా అని ఈటెల పేర్కొన్నారు. వందల మంది పోలీసులు అధికారులను తమ వెంట ఉంచుకొని భయభ్రాంతులకు గురి చేస్తూ తాము లేకుండా భూములను కొలవడం సమంజసమేనా అని ఈటెల రాజేందర్ విరుచుకుపడ్డారు. అనేక రాష్ట్రాల నుంచి వచ్చే ఆస్కారం ఉండొచ్చు. దయచేసి ఒకవేళ మీరు మా బియ్యాన్ని మీరు కేంద్రం వెబ్సైట్ తీసుకున్నది కాబట్టి మీరు ఒకవేళ నీకు నచ్చకపోతే మా బియ్యం మాకు ఇవ్వండి. ఎందుకంటే లేకపోతే మాకు బియ్యాన్ని అలకడి చేసి కోట ఉండాలి మా బియ్యం మాకు ఇవ్వండి అని చెప్పి నేను మా వినోద్ కుమార్ ఎంపీ గారు మా ఎంపీల బృందం ఒక 20 టైమ్స్ రామ్విలాస్ పాస్వాన్ దగ్గర పోయినా దాంట్లో కనుక నేను ఏమైనా తప్పు చేస్తే నేను ఏ శిక్ష కనిపిస్తాను. రైస్ మిల్ నుంచి వెళ్ళి సేకరించిన బియ్యాల్లో రైస్ మిల్ వాళ్ళు గత ఇంతకుముందు కూడా ఆరోపణ చేశారు. అడుగుతా ఉన్నా ఇది కూడా ఇది మంచిది కాదు. ఈటలేంద్ర అంటుండి ఈటలేంద్ర అంటు ప్రేమకు లొంగుతుండే బాబు. నేను నన్ను కొంచెం మంచి తమ్మే అంటే నేను లొంగుతుండే ఉబ్బిపోతుండే. కానీ ఇవాళ నువ్వు ఈటలేంద్ర మీద ఇట్లా ఇట్లాడి చెరువు ద్వారా నేను లొంగలేను. కేసులు పెడతావు జైలు పంపిస్తావు పోతామే. ఇంకా నా మొత్తం బిజినెస్ అన్ని సీజ్ అయిపోతాయి పోతామే. ఇవాళ నేను లాస్ట్ నేను వచ్చినప్పుడు కట్టుబాటుతో వచ్చిన మా నాయన ఏదో అమిత కొంత భూమితో వచ్చినాయి మళ్ళీ కాస్త ఆగి పోవడానికి కూడా సిద్ధపడ్డాయి తప్ప నా ఆత్మను మాత్రం ఇది భూములకు సంబంధించి మీకు ఈ దివాన్ కమిటీ రిపోర్ట్ ఇస్తా. నిన్న కలెక్టర్ గారి నుంచి మీకు ఆల్రెడీ ఇప్పటికే వచ్చింది. ఇంతకు మిక్కిలి నేను ఇంకొక ఫైనల్ ఒక మాట చెప్తాను. పదే పదే నా మీద ఇన్ని వందల కోట్ల రూపాయలకి ఎట్లా వచ్చినాయి బంగారు గుట్టు పెట్టినాయి. నేను 86లో పోల్ట్రీ ఫార్మ్ అండి పెద్ద పోల్ట్రీ ఫార్మ్ అండి. 96లో మా మిత్రుడు ఎంపీ పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి కూడా పోల్ట్రీ ఫార్మ్ దీంట్లో హ్యాచర్ ఉంటుంది బ్రీడ్ ఉంటుంది లేర్స్ ఉంటాయి బ్రాయిలర్స్ ఉంటాయి అనేక ఉంటాయి. పోల్ట్రీ అనగానే ఏదో దిక్కుమాల ఏర్పడినది కాదు. ఇలా వాళ్ళ కంపెనీ టర్నోవర్ కంపెనీ టర్నోవర్ 16,000 కోట్లు. మా స్నేహ రామరెడ్డి గారు ఉంటారు వాళ్ళ కంపెనీ టర్నోవర్ 2,600 కోట్లు. ఒక పోల్ట్రీ అనేటువంటి రంగంలో ఈ దేశంలో 10,000 కోట్లు టర్నోవర్ కంపెనీ కూడా ఉంటాయి. ఇవాళ నేను పెట్టిన కంపెనీ రేపు నా కంపెనీ అది 300 కోట్ల కూడా టర్నోవర్ ఉండే కంపెనీ అది సంవత్సరానికి 300 కోట్ల టర్నోవర్ ఉండే కంపెనీ. ఇట్లాంటి కంపెనీలలో మీకు డబ్బులు ఎక్కడ చేస్తాను ఇప్పుడు ల్యాండ్స్ కొట్టకుండా నేను కూర్చున్న ల్యాండ్ ఇక్కడ నేను కూర్చున్న ల్యాండ్ నేను 100,000 రూపాయలు కొట్టుకున్నాను ఇక్కడ కోట్లు అయింది. మీకు తెలియదా మీరు ఫామ్ హౌస్లో ఉంటారు మీరు కజ్వేలు పోయి అక్కడ ఫామ్ హౌస్లో కొన్నప్పుడు మీరు ఎంత కొన్నారు మీరు 100,000 రూపాయలు 200,000 రూపాయలు కొన్నారు ఇక్కడ 1,000,000 రూపాయల విలువ అవుతుంది. అంటే ఎప్పుడో రూపాయి సంపాదించి ఒక 50 ఎకరాల భూమి కొనుక్కుంటే 1,000,000 ఎకరాల భూమి కొనుక్కుంటే అది 100 కోట్ల రూపాయలు ఇప్పుడు అయితే 30,000 కింద కొనుక్కుంటారు. దాన్ని విలువ కట్టేటువంటి పద్ధతి దాని మీద ఆధారపడే మాట్లాడటం అనేది ఇంత బాధ కనిపిస్తుంది చెప్పండి. నేను ఇప్పుడు కూడా అడుగుతున్నా ఇప్పుడు మా ప్రభు నడిగిన మా మల్లారెడ్డి గారు వరదల్లో నేను అమ్ముకున్న ఫామ్ మీ కళ ముందు ఉంటుంది ఇప్పుడు అడగండి. మీ కాన్సెస్లో చిరాసాగర్లో అమ్ముకున్న ఫామ్ ఉంటుంది మీరు అప్పుడు అడగండి. నేను మనోరాబాద్లో అమ్ముకున్న ల్యాండ్ ఉంటుంది మీరు ఇప్పుడు అడగండి. మీరు నిమ్మనగూడలో కట్టుకున్న ఫామ్ అమ్ముకున్నాను మీరు ఇప్పుడు అడగండి. నేను ఇప్పటి చెప్తున్నా కదా మీకు ప్రతి నిత్యం ఫామ్ హౌస్లో కూర్చుంటే మా చుట్టుపక్కల రైతులు వస్తారు. కొన్ని వందల గ్రామాలలో మక్కలిచ్చే రైతులు ఉండే ఈటలు రాదనంటుండ్రు ఎప్పుడు తినదో ఎప్పుడు పడుకునేదో కాలనే తిని కాలనే పడుకొని శ్రమని నమ్ముకున్నాండి. కొన్ని 10 సంఖ్యల కోళ్ళఫారం కూడా పెట్టించిన ఆయన మల్లారెడ్డి కూడా కోళ్ళఫారం పెట్టించిన అక్కడ అనంతరెడ్డి కోళ్ళఫారం పెట్టించిన అక్కడ అంటే అక్కడ పనిచేసిన వాళ్ళం తప్ప అప్పుడెప్పుడో కొనుక్కున్నటువంటి భూములు ఇప్పుడు నేను అమ్ముకున్నది 4 కోట్లకు అమ్ముకున్న వర్గాలు ఇలా అది 50 కోట్లకి 40 కోట్లకి అంటే నా చెప్పండి. నేను పార్టీ కోసమో దేనికోసమో ఇది అమ్ముకున్నా అని చెప్పుడు అంటలేదు. నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నా 14 సంవత్సరాల కాలం పాటు ఉద్యోగంలో నీతో ఉన్నాను. నువ్వు మమ్మల్ని గౌరవించడమే కాకుండా మా తమ్ముడు అని చెప్పిన గొప్ప చెప్పావు కదా ఒక్కసారి అట్లాంటి ఇట్లా దయ్యమైంది ఏం చేసినా ఇప్పటికీ అసలు వాస్తవంగా పార్టీలు పెడతారనేటువంటి మేము ఎప్పుడు చెప్పలే. ఇవాళ మా నాయకులు అందరూ ఉండరు ఏ ఒక్క నాయకుల దగ్గర ఉండపోయి ఒక పార్టీ పెడతారని చెప్పారు పార్టీ మారుతారు కూడా చెప్పారు. కానీ మరి మీరు మంత్రివర్గం నుంచి భద్రత చేసిన అది అధికారం అంత నేను ఎమ్మెల్యే మీరు బీఫామ్ ఇచ్చిండు బీఫామ్ ఇచ్చిన వాళ్ళందరూ గెలవని మీకు తెలుసు బీఫామ్ అంతిమం కాదు ఆ నియోజకవర్గ ప్రజల ప్రేమ కూడా పొందాలి. ఇప్పుడు నేను మీరు బీఫామ్ ఇచ్చిండు 6 సార్లు నేను హుజరాబాద్లో ఒక 2 సార్లు కమలాపూర్లో 4 సార్లు హుజరాబాద్లో గెలిచేసిన ఇప్పుడు ఈ ఎమ్మెల్యే పదవి కూడా మీరు అంటారు రేపు కారు గుర్తుకుందే గెలిచిన వాళ్ళు నువ్వు రాజీనామా చేయాలంటే తప్పకుండా. ఎందుకంటే చేసే ముందు 20 ఏళ్ళుగా నన్ను ఎత్తుకొని నన్ను మోసిన ప్రేమించిన నా హుజరాబాద్ ప్రజలు ఉన్నారు కాబట్టి
పరస్పరం ఒకసారి మాట్లాడి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఏం చేయాలమ్మా ఏం చేయాలన్న అని అడిగి ఏం చేయాలా అమ్మ అని అడిగి ఏం చేయాలి తమ్మి అని అడిగి ఏం చేయాలని అడిగి తప్పకుండా వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఈటల గారు అంటాడు పదవుల కోసం పెదవులు మూసాడు కాదు.